ఒకసారి ఈ వీడియో చూడండి. బొమ్మరులుకి 100% కాదు 500% సక్సెస్ వచ్చింది అన్ని విషయాల్లో. నేను ఒక బాగా చెప్పుకోనా, బొమ్మరులోని సినిమాకి ఎన్ని నందీలు వచ్చినండి? ఒక 12 నందీస్ వచ్చినాయా, 13 నందీస్ వచ్చినాయా? ఒకటి ఒక మనిషికి మాత్రం అసలు నంది రాలేదు. కాన్సిలేషన్ సర్టిఫికేట్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్, ఓ మంచి కుర్రోడు అని కూడా అవార్డు ఇవ్వలేదు. ఆ అబ్బాయి పేరు నేను. వెళ్ళి చూడండి, హిస్టరీ మారిపోదు, హిస్టరీ అలాగే ఉంటుంది. అరే నువ్వు వస్తానంటే వద్దని తర్వాత ఒక సినిమా వచ్చింది, మంచి సినిమా కదండి, ప్రతి విషయంలో సక్సెస్ కదా, మీ అందరికి నచ్చింది, మీ ఫ్యామిలీస్. ఎన్ని నందీలు వచ్చినాయండి ఆ సినిమాకి? 15 నందీలు వచ్చినాను, కానీ ఒక్కడికి మాత్రం ఆ సినిమా నంది రాలేదు. ఈ సినిమాలు చేశాడు అని కూడా నంది రాలేదు. అది నేను. సో ఇప్పుడు బొమ్మరులు నువ్వు వస్తానంటే మీ దృష్టిలో కాకుండా నా దృష్టిలో చూస్తే నాకు ఏదో మిస్ అయింది, ఎందుకు నాకు ఇవ్వలేదు అని కారణం మీరు గట్టిగా చెప్పగలరా? ఆ సంవత్సరంలో మీకంటే బెటర్గా యాక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి అని మీరు చెప్తారా? ఏడి పోతున్నారు అవార్డులన్నీ ఇట్లాంటి వాళ్ళకి, ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తున్నారు అవార్డ్స్ అన్ని? సీరియస్లీ, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమా? ఎంత మంచి సినిమానో. ఆ గుడ్డుకారం తినేసిన ఎట్లుంటుంది? మనం తిన్న ఫీలింగ్ వస్తుంది ఆ గుడ్డుకారం, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి ఆ సీన్. అంత మంచి పర్ఫార్మెన్స్కి నో అవార్డ్స్. అండ్ బొమ్మరిల్లు సినిమా తెలివందేముంది, ఇట్స్ అ బిగ్ క్లాసిక్ హిట్. బొమ్మరిల్లు సినిమా కూడా నో అవార్డ్స్. అదే అవార్డ్స్ అన్నీ ఎడిగిపోతున్నాయి, అర్థమవుతలేదు. 60 ఏళ్ళ నుంచి లైక్ ఫకింగ్ 60 ఇయర్స్ దెర్ ఈజ్ నో నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ ఇన్ తెలుగు. నిన్న మొన్న అల్లు అర్జున్కి ఇచ్చారు. అంటే పెద్ద ఎన్టీఆర్ నుంచి మొన్న చిరంజీవి దాకా బెస్ట్ యాక్టర్ లేడా మన టాలీవుడ్లో? కాన్స్పిరసీ.